ఓం నమ శివాయ. బిల్వపత్రాల మహిమ గురించి రాసిన బిల్వాష్టకం తాత్పర్యం తెలుసుకుందాం. త్రిదళం త్రిగుణాకారం, త్రినేత్రం చ త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. మూడు దళాలు కలిగిన మూడు గుణాలకు ప్రతీకగా, మూడు కన్నుల వలె, మూడు ఆయుధాలుగా, మూడు జన్మాల పాపాన్ని నాశనం చేసే ఒక బిల్వపత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. త్రిశాఖై బిల్వపత్రైశ్చ అచ్చిత్రై కోమలై శుభై శివపూజాం కరిష్యామి, ఏక బిల్వం శివార్పణం. మూడు శాఖలు కలిగి రంధ్రములు లేని కోమలంగా శుభము కలిగించే బిల్వపత్రంతో శివునికి పూజ చేస్తున్నాను. అఖండ బిల్వపత్రేనా పూజితే నందికేశ్వరే, శుద్ధ్యంతి సర్వ పాపేభ్యో, ఏక బిల్వం శివార్పణం. ఛిద్రం కాని ఒక్క పత్రాన్ని నందికి సమర్పిస్తే సర్వ పాపాలను కడిగివేసే బిల్వపత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. శాలిగ్రామ శిలామేఘాం విప్రాణాం జాతు చార్పయేత్, సోమయజ్ఞ మహాపుణ్యం, ఏక బిల్వం శివార్పణం. శాలగ్రామాన్ని బ్రాహ్మణునికి దానం చేస్తే, సోమయాగం చేస్తే వచ్చే ఫలాన్ని ఇచ్చే బిల్వపత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. దంతికోటి సహస్రాని వాజపేయ శతాని చ కోటి కన్యా మహాదానం, ఏక బిల్వం శివార్పణం. కోటి ఏనుగుల దానం ఫలం, నూరు యజ్ఞాల ఫలం, కోటి కన్యాదానాల ఫలంతో సమానమైన ఈ బిల్వపత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. లక్ష్మ్యాస్తనత ఉత్పన్నం మహాదేవస్య చ ప్రియం, బిల్వవృక్షం ప్రయచ్చామి, ఏక బిల్వం శివార్పణం. లక్ష్మీదేవి సన్యము నుండి జన్మించిన, శివునికి ఎంతో ప్రియమైన బిల్వవృక్షం ఇచ్చిన దానితో సమానమైన బిల్వపత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం, అఘోర పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. దర్శనం స్పర్శనం వలన మహాపాపాలను నాశనం చేసే బిల్వపత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం, ప్రయాగే మాధవం దృష్ట్వా, ఏక బిల్వం శివార్పణం. కాశీ నివాసం, కాలభైరవుని దర్శనం, ప్రయాగలో మాధవుని చూసిన తర్వాత బిల్వపత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే, అగ్రతః శివరూపాయ, ఏక బిల్వం శివార్పణం. మూలంలో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, కొసలో శివుని కలిగిన బిల్వపత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. ఫలశ్రుతి. బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ సర్వ పాప వినిర్ముక్తః శివలోకమవాప్నుయాత్. శివుని సన్నిధిలో ఈ బిల్వాష్టకం పఠనం చేయటం వలన పాపాలు తొలగి పుణ్యం కలిగి చివరకు శివలోక ప్రాప్తి కలుగుతుంది. ఓం నమః శివాయ.